నమస్తే అండి, నేను డాక్టర్ హరిప్రియ, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, ఫౌండర్ ఆఫ్ ఏషియన్ హెల్త్ క్లినిక్. సో ఇప్పుడు అందరినీ భయపెడుతున్న కరోనా వైరస్ గురించి మాట్లాడుకుందాం మనం. ఈ మధ్యకాలంలో కరోనా వ్యాధి అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందండి, అండ్ ఒక మేజర్ హెల్త్ ఇష్యూగా తయారైంది. సో ఈ స్ప్రెడ్ని ఆపడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందరూ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ కరోనా వ్యాధి అనేది రెస్పిరేటరీ డ్రాప్లెట్స్, అంటే నోటి తుంపర ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ నోటి తుంపర దగ్గినప్పుడు తుమ్మినప్పుడే కాకుండా మాట్లాడినప్పుడు పాడినప్పుడు కూడా మన చుట్టూరా ఉన్న సరౌండింగ్ ఎయిర్లోకి ట్రాన్స్మిట్ అవుతాయి అన్నమాట. సో ఎవరైనా వ్యక్తులు లెస్ దెన్ 6 ఫీట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఇవి డైరెక్ట్గా మనం ఇన్హేల్ చేస్తే ఆ వైరస్ మన రెస్పిరేటరీ ట్రాక్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది అన్నమాట. అదే ఈ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ లేకపోతే నీటి తుంపర్లు కూడా అవి సర్ఫేస్ మీద వెళ్ళి ల్యాండ్ అవుతాయి. సో ఈ సర్ఫేస్ని మనం టచ్ చేసి ఆ టచ్ చేసిన చేత్తోనే వెంటనే మనం కళ్ళు కానీ ముక్కు కానీ నోరు కానీ టచ్ చేస్తే వెంటనే కరోనా వ్యాధి అనేది స్ప్రెడ్ అవుతుంది. కామన్గా వచ్చే సింప్టమ్స్ ఏంటంటే దగ్గు, జ్వరం, బాగా అలసట పడడం. ఇవి కాకుండా కొద్దిమందికి జలుబు, బాగా తలనొప్పి, గొంతు మంట, లూజ్ మోషన్స్, లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ లాస్ ఆఫ్ స్మెల్, బాగా ఒళ్ళు నొప్పులు రావడము, బాగా తలనొప్పి రావడము, ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమందిలో బాగా సివియర్ సింప్టమ్స్ ఉంటున్నాయి. ఎలాంటివంటే ఊపిరి అందకపోవడము, లేకపోతే గుండె బాగా బరువుగా అనిపించడము, ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఏం కంగారు పడిన అవసరం లేదు, బట్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి. ఇన్ కేస్ పాజిటివ్ అయినా కూడా ఏమీ కంగారు లేదు, అందరు పేషెంట్స్కి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు, అందరు పేషెంట్స్కి వెంటిలేటర్ అవసరం లేదు, ఆక్సిజన్ అవసరం లేదు, డు నాట్ హెసిటేట్, గో గెట్ చెక్డ్ అప్. పాజిటివ్ ఉన్న పేషెంట్సే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా 14 డేస్ వరకు హోమ్ ఐసోలేషన్ పాటించాలి. అంటే బయటకు వెళ్ళాలి కానీ బయట నుంచి వ్యక్తులు ఎవరైనా ఇంట్లోకి రావడం కానీ జరగకూడదు. సో అబౌవ్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు, లెస్ దాన్ 10 ఇయర్స్ ఉన్న పిల్లల్ని కరోనా పాజిటివ్ కేసెస్ దగ్గరికి రానివ్వకూడదు. అండ్ ఈ పాజిటివ్ ఇండివిజువల్స్ని బాగా వెల్ వెంటిలేటెడ్ రూమ్లో పెట్టాలి, అంటే బాగా వెలుతురు గాలి వచ్చే రూమ్లో పెట్టాలి. ఏసీలు అవి ఆన్ చేయకూడదు, ఎందుకంటే ఏసీ ఇన్ఫెక్టెడ్ ఎయిర్నే సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ కరోనా పాజిటివ్ వ్యక్తులు టచ్ చేసిన సర్ఫేస్లన్నీ బాగా తరచూ శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. కేర్ టేకర్ ఎవరంటే ఈ కరోనా వ్యక్తుల్ని చూసుకునే వాళ్ళు కూడా మాస్క్ వేసుకొని 6 ఫీట్ డిస్టెన్స్లో ఉండి పేషెంట్కి హెల్ప్ చేయాలి. అండ్ ఈ పేషెంట్ తాలూకు బట్టలు, టవల్స్ అవ్వచ్చు, వేసుకున్న దుస్తులు అవ్వచ్చు, దుప్పట్లు అవ్వచ్చు, ఇలాంటివన్నీ హాట్ వాటర్లో డిటర్జెంట్లో సోప్ చేసి వేరే ఉతకాలి. ఈ వ్యక్తి తీసుకోవాల్సిన, అంటే రికవరీ ఫాస్ట్గా ఉండడానికి ఏం చేయాలంటే మినిమం 8 to 10 hours ఆఫ్ స్లీప్ ఉండాలి, యాడిక్వేట్ స్లీప్ ఉండాలి. అండ్ యాడిక్వేట్ హైడ్రేషన్, అంటే నీళ్లు మంచిగా తీసుకోవాలి. లూజ్ మోషన్స్ ఉన్న వ్యక్తులు కొంచెం నీళ్ళు ఒక బొట్టు ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఫుడ్ కూడా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, అంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్డే తీసుకోవాలి. బయట ఫుడ్ వద్దు, జంక్ ఫుడ్ వద్దు, అండ్ నిలవ పదార్థాలు అవి ఏం పెట్టకూడదు. అండ్ చిన్న వైటమిన్ సప్లిమెంటేషన్స్ అవి తీసుకోవాలండి. దీంతోపాటు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, అంటే నిమ్మకాయ, కమలాలు, బత్తాయి, ఉసిరి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఇలాంటివి డైట్లో తీసుకోవాలి. అండ్ వైటమిన్ డి రిచ్ ఫుడ్స్, అంటే పాలు, పెరుగు, గుడ్డు, ఇలాంటివి కూడా పాజిటివ్ పేషెంట్స్ డైట్లో ఉండాలి. ఇవే కాకుండా నాచురల్ యాంటీవైరస్ ఏజెంట్స్ అని అంటాం, మన పసుపు, తులసాకు, అల్లం వెల్లుల్లి, ఇలాంటివి కూడా కొంచెం డైట్లో తీసుకోవడం మంచిది. అండ్ పేషెంట్కి ఏమైనా అలవాట్లు ఉంటే, లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇంకా వేరే రకమైన ఏమైనా అలవాట్లు ఉంటే ఈ వ్యాధి తగ్గేంత వరకు ఆ అలవాట్ల జోలి దగ్గరికి వెళ్ళకూడదు. అవసరం ఉంటే తప్ప నార్మల్గా ఉత్తినే బయటకు వెళ్ళాలి, అవన్నీ పూర్తిగా మానేయాలి. అండ్ బయటకు వెళ్ళాల్సి వస్తే ఇన్ కేస్ మాస్క్ ధరించాలి. అండ్ మాస్క్ కూడా ఏంటంటే బయటకు వెళ్ళి మాట్లాడేటప్పుడు మాస్క్ తీసి మాట్లాడుతున్నారండి అందరూ, దీనివల్ల వైరస్ స్ప్రెడ్ బాగా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ గ్లౌజులు అవి ఏమైనా వేసుకుంటే కూడా గ్లౌజులు వేసుకున్న హ్యాండ్స్తో మన మొహం కానీ, కళ్ళు కానీ, ముక్కు కానీ, మాస్క్ కానీ టచ్ చేయకూడదు. మనం ఇన్ కేస్ మాస్క్ ఔటర్ సర్ఫేస్ టచ్ చేస్తే వెంటనే హ్యాండ్ శానిటైజర్తో చేతులన్నీ శానిటైజ్ చేసుకోవాలి. క్లాత్ మాస్క్లు ఏమైనా వాడితే అవి రోజు వేడి నీళ్ళల్లో డిటర్జెంట్లో పెట్టి కడగాలి. అది కాకుండా సెల్ ఫోన్స్ అవి వాడక అవి ఎక్కువ చేయకండి బయటకు వెళ్ళినప్పుడు. ఇన్ కేస్ వాడితే ఆల్కహాల్ వైప్స్తో సెల్ ఫోన్ కూడా శానిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అండ్ మినిమం 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటుందండి మనిషికి మనిషికి. అండ్ క్రౌడెడ్ ప్లేసెస్ అండ్ క్లోజ్డ్ ఎయిర్ సర్క్యులేషన్ లేని ప్లేసెస్ లైక్ రెస్టారెంట్స్, స్టోర్స్ అవి ఎక్కువ వెళ్ళకూడదు. అండ్ కలిసి పండుగలు జరుపుకోవడాలు, బర్త్డే పార్టీలు అటెండ్ అవ్వాలి, ఇవన్నీ ఏమీ ఇవ్వద్దు. మన హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. కొంతమంది ఆడవాళ్ళు, ఓన్లీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, అసలు బయటకు వెళ్ళని వాళ్ళకు కూడా సింప్టమ్స్ వస్తున్నాయి, టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. అదేమిటది, మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము, మరి మాకు ఎలా వస్తుంది వ్యాధి అని అడుగుతున్నారు. సో ఏంటంటే, వీళ్ళ ఇళ్లలో కూడా ఎవరో ఒకళ్ళు బయటకు వెళ్ళి సామాన్లు తేడాలు, సరుకులు తేడాలు జరుగుతుంది. బయటకు వెళ్ళి వచ్చిన వ్యక్తి ద్వారా ఇంట్లో ఉన్న వాళ్ళకి వ్యాధి సోకిస్తుందన్నమాట. ఈ బయట నుంచి వచ్చిన వ్యక్తికి ఏం సింటమ్స్ ఉండక్కర్లా, జ్వరం ఉండక్కర్లా, దగ్గు ఉండక్కర్లా, అయినా సరే వీళ్ళు డిజీస్ని ట్రాన్స్మిట్ చేస్తారు. వీళ్ళని మనం అసిమ్టమాటిక్ క్యారియర్స్ అని అంటామన్నమాట. వీళ్ళని మనం ఐడెంటిఫై చేయలేము. సో అందుకని మన డిజీజ్ స్ప్రెడ్ తగ్గించాలంటే బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే చేతులు కడుక్కోవడాలు, కాళ్ళు కడుక్కోవడాలు, బట్టలు మార్చుకొని దాని తర్వాత ఇంట్లో ఉన్న జనాలతో ఇంటరాక్ట్ అయితే స్ప్రెడ్ని మనం అరికట్టచ్చు. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, పిల్లలు లెస్ దాన్ 10 ఇయర్స్ ఉన్నవాళ్ళు, దాని తర్వాత బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, క్యాన్సర్ వ్యాధులు ఉన్నవాళ్ళు హై రిస్క్ కింద వస్తారండి. వీళ్ళు అస్సలు బయటకు వెళ్ళకూడదు. ఇంకేజ్ బయటకు వెళ్ళాల్సి వస్తే మాక్సిమం ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే మాస్క్ వేసుకోవడాలు, శానిటైజర్ వాడాలు, అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడాలు చేయాలి. అండ్ కొంతమంది ఏం చేస్తున్నారంటే, అన్ని రకాల కషాయాలు తాగుతున్నారు, అన్ని రకాల బిళ్ళలు వేసుకుంటున్నారు, మాకు ఇంకా కరోనా రాదు అని చెప్పి హ్యాపీగా బయటికి మాస్క్ లేకుండా వెళ్ళిపోయి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయకుండా ఉంటున్నారు. సో ఈ చిన్న చిన్న కషాయాలు కానీ బిళ్ళలు కానీ కొంచెం ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయే కానీ కరోనా వ్యాధిని పూర్తిగా రాకుండా ఆపలేవు. సో మన ఇంట్లో ఉండడము, మాస్క్ వేసుకోవడము, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడమే మనకి హెల్ప్ చేస్తాయి. సో ఈ మధ్యకాలంలో రకరకాల మాస్కులు వస్తున్నాయండి. సో ఇప్పుడు ఏ మాస్క్ ఎంత ఎఫెక్టివో మనకు తెలియడానికి ఇంట్లో చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా నేను చెప్తాను. ఇవి N95 మాస్క్. ఇది వేసుకుని క్యాండిల్ని బ్లో చేస్తే మన అంటే తుంపర కానీ గాలి కానీ దీని నుంచి బయటకు వెళ్తుందా, దీని నుంచి లోపలికి వస్తుందా అన్నది మనకు తెలుస్తుంది అన్నమాట. సో N95 మాస్క్ ఆర్ వెరీ గుడ్. దిస్ ఇస్ ఫర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అండ్ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ని హెల్ప్ ట్రీట్ చేసే వాళ్ళకి వీళ్ళకి బాగా పనికొస్తుంది. ఇది ఇది సర్జికల్ మాస్క్ అండి. అన్ని చోట్ల అవైలబుల్గా ఉండే మాస్క్లు ఇవి. సో ఇది పెట్టి ఒకసారి ట్రై చేద్దాం. సో ఇది కూడా వెరీ ఈక్వలీ ఎఫెక్టివ్. ఇది కూడా రొటీన్గా అందరూ వాడడానికి కూడా పనికొస్తుంది. కంటైన్మెంట్ జోన్లు, కొంచెం రెడ్ జోన్లు ఉన్న ఏరియాల్లో వెళ్ళేటప్పుడు సర్జికల్ మాస్క్లు అవి బెటర్. ఇంట్లో కోవిడ్ పేషెంట్లు హ్యాండిల్ చేసేటప్పుడు కూడా సర్జికల్ మాస్క్లు బెటర్. ఇది ఈజీగా అవైలబిలిటీ ఉండే డబుల్ లేయర్ క్లాత్ మాస్క్. సో దీని ఎఫెక్టివ్నెస్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది కూడా పర్వాలేదు, ఒకంతు పర్వాలేదు, బట్ పాజిటివ్ పేషెంట్స్ దగ్గర ఇది పనికిరాదు. రెడ్ జోన్స్, కంటైన్మెంట్ జోన్స్ దగ్గర కేసులు ఎక్కువ ఉన్న చోట ఇది పనికిరాదు. ఇది రొటీన్గా అందరూ వాడే చున్నీలు, స్కార్ఫులు అండి. ఈ మధ్య అందరూ ఇవి కట్టేసుకుని చుట్టేసుకుని మొత్తం అంతా తిరిగేస్తున్నారు. సో లెట్ అస్ సీ హౌ ఎఫెక్టివ్ దిస్ ఇస్. సో బేసిక్లీ ఈ సింగిల్ లేయర్ క్లాత్ పీసులు కానీ, ఈ మావుల్ కర్చీఫులు కానీ, దుప్పట్టాలు కానీ ఇవన్నీ నాట్ సో ఎఫెక్టివ్. మన అందరం కలిసి ఐకమత్యంగా యాజ్ అ పర్సన్, యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ అ కమ్యూనిటీ అన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఈ వ్యాధిని ఈజీగా అరికట్టచ్చు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్కులు 9 న్యూస్. ఫర్ మోర్